ఏంట్రా ఏదైనా పండుగొస్తే టిఫిన్ బాక్స్ లో వడ కేసరి పాయసం ఇవన్నీ షెడ్కి పంపిస్తారే కానీ ఎవరు ఇంటికి పిలిచి భోజనం పెట్టలేదు. ఏంటి బాబు అలా అంటున్నా? లేదురా, నేనేమి తప్పుగా అనడం లేదు, నీకు తోచలేదు, నేను దాని గురించి పట్టించుకోలేదు. నీకు తెలియదు కదా, నా లైఫ్లో మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఒక ఇంట్లో కూర్చొని ఫోన్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఆర్టిస్ట్. చచ్చా, ఇది పరాయిల్లు కాదు, నీ ఇల్లే. ఏ నీకు నాలాంటి అన్నయ్యనుంటే భోంచేవా? ఆర్టిస్ట్, అడుగుతున్నాను తప్పుగా అనుకోకు, ఇద్దరిది లవ్ మ్యారేజ్ కదా? మన ఇద్దరం లవ్ చేసుకున్నావా? అబద్ధాలు ఆడక లక్ష్మి, లవ్సే కదా? లేదు నరసింహ, పెళ్లికి ముందు నేను నిన్ను చూడలేదు. నిజంగానా? నిజం. నాది విశాఖపట్నం, తనది రాజమండ్రి పక్కన ఓ పల్లెటూరు. అక్కడ ఓ అమ్మాయి ఉందని చెప్పారు. కాబోయే పెళ్ళ గురించి ఎన్నో కలలు కంటాం కదా, వెళ్ళి చూస్తే తను. ఎంత మోసమైనా చూసా? వీళ్ళు వెళ్ళి వీళ్ళింట్లో కూర్చుంటే సత్య చిత్రే సినిమాలో చూపించినట్టుగా ఇల్లంతా పొగచురుకుపోయింది. కానీ తను మాత్రం మెరుపు తీగలా ఉంది. ఆ క్షణమే అనిపించింది నాకు తనే తోడని. ఏ అమ్మాయిని చూసినా కలగని మధురానుభూతి లక్ష్మిని చూడగానే నాకు కలిగింది. దాని పేరు లవ్వో, నమ్మకం, అవసరమో నాకు తెలియలేదు, కానీ కలిగింది. ఏ లక్ష్మి, నీకు ఎనిమిదాలంటే అభిప్రాయం కలిగిందా? తెలియలేదు, సరిగ్గా చెప్పడం తెలియలేదు. నన్ను పెళ్లి చూపుల్లో చూసి వెళ్ళిపోతూ గుమ్మం దగ్గర ఆగి నన్ను ఒకసారి తిరిగి చూశారు. అప్పుడే ఆయన చేయి పట్టుకొని ఆయనతోనే వెళ్ళాలనిపించింది. అనిపించాలి అంతే. అది పెళ్లి చూపుల్లో జరగచ్చు, పువ్వును చూడగానే జరగచ్చు, పార్క్, బీచ్, బస్, గుడి, వీధి, ఎక్కడైనా జరగచ్చు. ముఖ్యంగా అనిపించాలి నరసింహ. తీసుకు వెళ్ళాలని మనకి, వెంటే వెళ్ళాలని తనకి అనిపించాలి. నాకు కలిగింది, నీకు కలిగిందా? సంతోషంగా ఉన్నాను, లైఫ్ సూపర్ గా ఉంది. అన్నట్టు నిన్నే ఆర్టిస్ట్ అన్నాడు, కావాల్సిన వాళ్ళని చూసినప్పుడే మనసుకేదో అనిపిస్తుందని. నిన్ను చూసిన దగ్గర నుంచి ఏదేదో అనిపిస్తుంది, దాని కారణం కూడా నువ్వే అనిపిస్తుంది. నేను లవ్ చేయాలనిపిస్తుంది, నీతో జీవించాలనిపిస్తుంది. నీకనిపిస్తుందా? ముందు నువ్వెవరో చెప్పు. అద్దా, పేరు నరసింహ, ఏరియా సంతపేట, వృత్తి బైక్ మెకానిక్, రాబడి నీకు తిండి పెట్టి పోషించగలిగినంత. ఇంకా మనకి రాసుల నక్షత్రాలు ఏవే తెలియవాడు, నీతో చెప్పాలనిపించింది చెప్పాను అంతే. వస్తా. ఏంటి ఆటలుగా ఉందా? లేదే. నేనెవరో తెలుసా? మా నాన్న ఎవరో తెలుసా? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసా? నా స్టేటస్ గురించి తెలుసా? అట్లీస్ట్ నా లైఫ్ స్టైల్ ఏదో తెలుసా? ఏంటి మెంటల్ కేసా? ఇవన్నీ నన్ను అడుగుతోంది, మర్చిపోయిందా? కళ్ళు మూసుకోమని అందరినీ గుడ్డోళం చేశారా? అన్నీ ఇలాంటి కేసులేనా? చూడడానికి అందరూ బాగున్నారనుకుంటే ఓ డబ్బున్నోళ్ళు కాబట్టి పచ్చ డ్రస్సుకు బదులు తెల్ల డ్రస్సా? నువ్వు బాగానే ఉండేదానిగా ఈ లూజు కళ్ళ గుంపులు ఎలా చేరా? ఎందుకు అరుస్తావు? నేను చూసుకుంటాను. అందరూ టాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోతుంది. చూడండి, నిమ్మకాయ లేదు నిమ్మకాయ, దాన్ని నయమవుతుంది నయమవుతుంది. నరసింహ, పొద్దున్నే వచ్చి పిచ్చోళ్ళ దగ్గర పడ్డావే. మొదటిసారి కలుసుకుంటే ఎలా ఉంటది? తెల్లబన్నావు, భలే భలేగుంటది.